హలో ఫ్రెండ్స్, నేను మీకోసం వీక్లీ 4 హర్రర్ స్టోరీస్ని తీసుకొస్తా. ఏ ఒక్క స్టోరీని మీరు మిస్ కాకూడదు అనుకుంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటను ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా పేరు శివ. నేను బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తూ ఉన్నా. నా వైఫ్ 2 ఇయర్స్ బ్యాక్ ఈ కార్ యాక్సిడెంట్లో చనిపోయింది. నాకు ఒక కూతురు ఉంది, తన పేరు శ్రీ. వయసు 10 ఇయర్స్ ఉంటాయి. తను 10th బర్త్డేకు తనకు ఒక మంచి బొమ్మను కొనిద్దామని అన్ని షాప్ తిరిగి ఒక బొమ్మని కొన్నా. దాన్ని తన బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చాను. శ్రీకి ఆ బొమ్మ చాలా బాగా నచ్చింది. కొన్ని రోజులు బాగానే గడిచింది. కానీ తర్వాత నుండి నా కూతురు విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. రోజు తనను పడుకోబెట్టి నేను పడుకున్నాక అర్ధరాత్రి సమయంలో చాలా గట్టిగా నవ్వేది. ఎందుకు శ్రీ అలా నవ్వుతున్నావంటే, నేను కాదు డాడీ, ఆ బొమ్మ నవ్వుతుంది అని చెప్పేది. నేను మొదట్లో నన్ను ఆట పట్టించడానికి అలా చెప్తుంది అని అనుకున్నా. కానీ ఆ బొమ్మ రోజు రోజుకి చేసే పారానార్మల్ యాక్టివిటీస్ ఎక్కువయ్యాయి. ఒకరోజు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చా. ఇంట్లో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. శ్రీ స్కూల్ నుంచి ఇంకా రాలేదు. ఇంట్లో ఎవ్వరూ లేరు. మరి డాక్యుమెంట్స్ని చిందరవందరగా ఎవరు పడేశారు అనేది నాకు అర్థం కాలేదు. ఆ రోజు బ్యాంకులో పని ఎక్కువగా ఉండడం వల్ల అలసిపోయా. అలా సోఫాలో కూర్చొని ఉన్నా. నేను తల ఎత్తి పైకి చూశా. ఫ్యాన్కి ఆ బొమ్మ వేలాడదీసి ఉంది. దాన్ని చూసి నా వెన్నులో వణుకు పుట్టింది. అది అక్కడికి ఎలా వెళ్ళిందో నాకు అర్థం కాలేదు. శ్రీ అయితే ఆ బొమ్మను అక్కడ పెట్టలేదు. ఎందుకంటే ఫ్యాన్ చాలా ఎత్తులో ఉంది. పైగా మా ఇంట్లో నిచ్చెన కూడా లేదు. మరి ఆ బొమ్మ అక్కడికి ఎలా వెళ్ళిందో నాకు అర్థం కాలేదు. ఇంట్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఒక ప్రీస్ట్ని పిలిపించాను. ఆయన ఇంటిని మొత్తం పరిశీలించి ఇంట్లో ఏ సమస్య లేదు, కానీ సమస్య అంతా మీ ఇంట్లో ఉన్న ఆ బొమ్మలో ఉంది అన్నాడు. అందులో ఒక చిన్నపిల్ల ఆత్మ ఉంది, అది నీ కూతుర్ని చంపాలని చూస్తుంది అని చెప్పారు. అది వినగానే నాకు చాలా భయం వేసింది. మరి దీనికి పరిష్కారం ఏంటి స్వామి అని అడిగాను. ఆ స్వామి ఆ బొమ్మను నాతో తీసుకెళ్తా అని చెప్పాడు. దాంతో ఆ బొమ్మను ఆ స్వామీజీకి ఇచ్చేశా. తర్వాత కొన్ని రోజులు శ్రీ ఆ బొమ్మ కోసం ఏడ్చింది. కొన్ని రోజుల తర్వాత ఆ బొమ్మ గురించి మర్చిపోయి తను స్కూల్కి వెళ్ళడంలో బిజీ అయిపోయింది అని అనుకున్నా. కానీ ఒకరోజు రాత్రి నా ఫోన్ తీసుకుని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది. నేను సైలెంట్గా తను ఏం మాట్లాడుతుందో అని వింటున్నా. అవతల నుంచి కాల్లో ఆ బొమ్మ, ఈ స్వామి ఎవరు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు, దీనికి కారణమంతా మీ నాన్న, ముందు మీ నాన్నను చంపే, ఆయన మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్కి అడ్డం వస్తున్నాడు, మార్నింగ్ మీ నాన్న లేవగానే ఫ్రిడ్జ్ పైన ఒక ప్యాకెట్ ఉంటుంది, అది వాటర్ బాటిల్లో కలిపి ఇవ్వు అని చెప్తుంది. దానికి మా అమ్మాయి కూడా, అవునా సరే నువ్వు చెప్పినట్లే చేస్తా అని సమాధానమిస్తుంది. ఆ మాటలు విన్నాక నాకు చాలా ఏడుపు వచ్చింది. అలాగే ఆ రోజు రాత్రి నేను పడుకున్నా. మరుసటి రోజు మా అమ్మాయి నాకంటే ముందు నిద్రలేచి స్కూల్కి రెడీ అయ్యి నా దగ్గరకు వాటర్ బాటిల్ తెచ్చి తాగునాన్న అని చెప్పింది. నేను తర్వాత తాగుతాలేమ్మా, నువ్వు స్కూల్కి వెళ్ళు, టైం అవుతుంది అని చెప్పి నేను వెంటనే రెడీ అయ్యి ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళాను. ఆయనకు జరిగినదంతా చెప్పాను. అది విన్న ఆయన వెంటనే ఆ బొమ్మకు క్షుద్రపూజలు చేసి అష్టదిగ్బంధనం చేశాడు. ఆ రోజు తర్వాత నుండి నా కూతురు ప్రవర్తనలో చాలా మార్పులు చూశాను. కొన్ని రోజులకి తను ముందు ఎలా ఉండేదో అలా అయింది. దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, మన కంటికి కనపడని కూడా చాలానే ఉంటాయి. దేవుడు ఉన్నాడన్నది ఎంత నిజమో, దయ్యాలు ఉన్నాయన్నది కూడా అంతే నిజం. సో స్టోరీ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీ దగ్గర కూడా ఏదైనా హర్రర్ స్టోరీ ఉంటే
మిస్టర్ ఇంట్రోవర్ట్ తెలుగు అనే పేజ్కి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తాం. అంతవరకు మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.